ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగం రాశి ఫలాలు తెలుసుకునే ముందుగా నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారం శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఇవాళ తిథి శుద్ధ సప్తమి మధ్యాహ్నం రెండు నలభై ఒకటి వరకు నక్షత్రం భరణి మధ్యాహ్నం రెండు ఇరవై రెండు వరకు ఇవాళ ప్రత్యేకత రథసప్తమి ఇవాళ యోగం బ్రహ్మము రాత్రి ఎనిమిది ముప్పై మూడు వరకు కరణం వనజీ మధ్యాహ్నం రెండు నలభై ఒకటి వరకు తదుపరి భద్ర తెల్లవారుజామున రెండు రెండు వరకు అమృతకాలం ఉదయం తొమ్మిది నలభై ఏడు నుండి పదకొండు పంతొమ్మిది వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది నలభై తొమ్మిది నుండి తొమ్మిది ముప్పై ఏడు వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు నలభై నుండి ఒంటి గంట ఇరవై ఎనిమిది వరకు వర్జం తెల్లవారుజామున రెండు మూడు నుండి మూడు ముప్పై ఐదు వరకు సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు ఇవాటి వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం ఆరు ముప్పై ఒకటి నుండి ఎనిమిది నలభై తొమ్మిది వరకు సంఘవ కాలం ఉదయం పదకొండు ఎనిమిది వరకు మధ్యాహ్న కాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు వరకు అపరాహ్న కాలం మధ్యాహ్నం మూడు నలభై ఐదు వరకు సాయంకాలం సాయంత్రం ఆరు నాలుగు వరకు ప్రదోషకాలం రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రథసప్తం సందర్భంగా ఈ రోజున సూర్యనారాయణ మూర్తి ప్రార్థించడం ఎంతో శుభకరం ఇక ఇవాటి రాశి ఫలితాలను తెలుసుకుందాం ముందుగా మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు కీలక సమయంలో స్వంత నిర్ణయాలు కలిసి వస్తాయి తదుపరి వృషభ రాశి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి మిథున రాశి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితుల నుంచి తన లాభ సూచనలు ఉన్నాయి ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి చేపట్టిన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి నూతన కార్యక్రమాలు చేపడతారు కర్కాటక రాశి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వ్యాపారాలు మందగిస్తాయి చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి బంధువులతో వివాదాలు తప్పవు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి సింహరాశి గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి రాజకీయ సభా సమావేశాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది కన్యారాశి సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన వివాహ విషయమే ప్రస్తావన వస్తుంది సోదరులతో సఖ్యత పెరుగుతుంది వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది తులారాశి దైవ దర్శనాలు చేసుకుంటారు సోదరులతో వివాదాలు చికాకుపరుస్తాయి దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది నూతన రుణ చేస్తారు స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు నిరాశపరుస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి తదుపరి వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలను మార్చుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం ఉండదు దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి ధనస్సు రాశి పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి సన్నిహితులతో ఊహించని మాట పట్టింపులు ఉంటాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి మకర రాశి ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి దైవచింతన పెరుగుతుంది తదుపరి కుంభరాశి ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు కొన్ని వ్యవహారాలు ఒత్తిడితో కానీ పూర్తి కావు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి మొండి బాకీలు కొన్ని వసూలయ్యే అవకాశం కూడా ఉంది చివరిగా మీనరాశి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారంలో స్వల్ప లాభాలు అందుతాయి వృత్తి ఉద్యోగంలో నత్తనడుకన సాగుతాయి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు ఈ రోజు ఎలాంటి శుభ ముహూర్తాలు లేవు ఇక ఇవాళ శుభ సమయాలు చూసినట్లయితే సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు